హలో, ఏంటన్నా ఇక్కడున్నా? ఇంత బిజీగా ఉన్నారు మీరు? లేదు చెప్పరా, కొంచెం ఉండే. ఎక్కడున్నారు? మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లో ఉన్నాను. అవునా, అయిపోయింది మీటింగ్? మీటింగ్ ఉందా? ఎప్పుడు అయిపోయింది? 6:30 అయిపోయింది, వచ్చేసాను ఇంటికి. అవునా, తొందరగా ఏంటి ఇప్పుడు చెప్పండి. నాకు అక్కడ ఆఫీస్ లో ఉన్నారు కాబట్టి అంత మాట్లాడలేదు. అదే, ఏం తెలుస్తున్నారా? అవును, ఎందుకు అరుస్తున్నారు? మీరు పికప్ చేస్తున్నారు, డ్రాప్ చేస్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు మరి? పికప్ చేస్తున్నా చేస్తారంటే పికప్ంగ్ డ్రాపింగ్ అదంతా ఓకే. అంటే ఇప్పుడు ఏం చేద్దాం? అంటే నాకు చూపించడానికి డ్రాప్ చేస్తున్నారు అంటే అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది, నేను కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జెలస్ ఉండాలని చేస్తున్నారా? ఎందుకు కాదు, నిన్న వీడియో అది ఎందుకు పెట్టారు? నాకు ఇష్టం ఉంది, బాగుంది కాబట్టి పెట్టాను. ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన సైడ్ నుంచి పెట్టాను. అరే అన్న, నాకు తెలుసు ఆయనకి లోపల నుంచి ఏదో ఉంటది ఒకవేళ నేను వీడియో పెడితే. అవును, కొంచెం ఉండే నీ మీద ఆ వీడియో చూసి ఆయనతో గొడవ లేదు. అదే నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ. అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల, కానీ డ్రాప్ చేస్తున్నారు అసలు అది విన్న తర్వాత అసలు పోయింది. అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు, అప్పటి వరకు వేరే ఎవరిని చూడలే కదా. సో అది విడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో, అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా. బరాబర్, అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా. ఎందుకు అరుస్తున్నారు మరి? అసలు ఎప్పుడు వస్తున్నారు ఆయన? ఎప్పుడు వస్తే వస్తారు, రేపు రేపు వస్తారు అనుకుంటా. ఆ వీడియో పెట్టినాక ఆయనతో కూడా లేదు, నేనంటే కొంచెం ఉండే. ఇప్పుడు ఆ వీడియో చేసి మొత్తం ఉన్నది కూడా వస్తుంది. ఒకవేళ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు కదా వీడియోలో, ఎందుకు చేయలేదు మెసేజ్ నా సైడ్ నుంచి? చెప్పారా మీరు హ్యాపీ న్యూ ఇయర్? నేను చెప్పాను కదా మీకు, చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని. చెప్తాను. అయితే నాకెందుకు చెప్తాను రా, నువ్వే నువ్వు చెప్పు అంట అన్నారు. నేనేం చెప్పాలి? ఏం చెప్పాలి? ఎప్పుడు వస్తున్నారు మీరు ముంబై? ఏమో తెలియదు రా, మళ్ళా నాకు కూడా తెలియదు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. అవును, నువ్వు వద్దాను అనుకో ఏదో డ్రాప్ చేశాం. దేనికి డ్రాప్ చేశాము? నువ్వు వద్దా వచ్చేసింది అన్న, ఎలా డ్రాప్ చేస్తావు? ఎలా డ్రాప్ చేస్తావు? దేనికి కోపం వచ్చింది? ఎందుకు డ్రాప్ చేస్తావు? అరే నువ్వు వద్దన్నాకనే కదా మమ్మల్లా దాని ముందు కూడా చేశారు కదా, దాని ముందు కూడా చేశారు. సెట్ లో అందరు ముందు తినిపించారు. ఓకే, సెట్ లో అందరు ముందు అట్లా అందరు చెప్పారు నాకు, నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు. ఓకే, తినిపించారు ఐశ్వర్యకి. ఓకే, అంటే నేనే తినిపించేది నేనా వాళ్ళ? ఆహా, అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు. నేనేటుగానా ఢిల్లీలో పెట్టారు? ఓకే, తినిపించారు. సో నాకు తెలుసు. నేనేటుగానా నాకేం తెలుసు? ఇప్పుడు డాన్సర్ ఇది ఇది కూడా చెప్తారా? రాజు అంతా పెట్టిపోయారంటే ఆయనకి ఏం తెలుసు? నాకు తిన్నకుండా తినిపించిందంటే ఇప్పుడు నాకు తెలియదు అన్న, నాకు ఒక ప్రశ్న కాదు అందరు చెప్పారు. నేను చెప్పా ఇప్పుడు నాకు తెలియకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా? తినలే. నాకు తెలియకుండా ఎవరన్నా తిన్నా? తినలే. నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయ్ సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు. ఇంకొకటి ఇంకొకటి ఒక చెప్పండి, ఈ ఓలే ఓలే పాపాయ్ నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా? అదే, ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి
అంతే, నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అందుకే పెట్టాను అండి వీడియో. కావాలని పెట్టాను, చెప్పండి. కావాలని పెట్టింది, ఇప్పుడు ఏం చేయాలంట? ఫైనల్ ఫైనల్ ఏం లేదు, నేను కావాలని పెట్టాను. అవును, అంతే. మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు, నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది, అందుకే కావాలి. అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఒకవేళ రెస్పెక్ట్ ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చింది చాలా, ఇచ్చాను ఇవ్వలేదు చాలా. ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్న, లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను, కావాలని చేశాను, కావాలని చేశాను. నీకోసం అన్ని చేసినాము, నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు, నీకంటే కొంచెం మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచి ఉండాలి ఆయనకి ఫ్యూచర్ లో, మంచి ఉండాలి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్, అది కూడా అప్లోడ్ చేస్తాను, అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడ నుంచి. ఓకే, ఏమైంది రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. బెదిరిస్తున్నావా? భద్రిస్తున్నాం కాదు, ఈ దాంట్లో ఏం భద్ర అంటే ఇచ్చాలి, అన్ని తెలుస్తుంది పెడతాను అంతే, చెప్తాను. అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది, లేదు కదా, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది, ఏం లేదు కదా. సో ఏంటి భద్ర కాదు, నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. నేను గదే అంటే మామూలు అంటున్నా, పెడుతున్నా అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు పెడుతున్నా అంటే దేనికి అర్థం ఏంటి అన్నట్టు అంటున్నా. అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి, మెమోరీస్ పెడతాను. ఫస్ట్ ఇప్పుడు పెడతాం మెమోరీ, నా ఇష్టం, నా అకౌంట్ అంతేనా? అంతే మరి, నా ఇష్టం, నా అకౌంట్. నాకు మెమోరీ ఎలా అంటే, ఇది కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చింది కదా, ఆ రోజు చాలా గుర్తు వచ్చాడు ఆయన. అంటే పాత మెమోరీస్ చూసాను, దొరికింది, పెడతాను ఎప్పుడెప్పుడైనా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ నిన్న నాకు అది పిల్లి ఉంది కదా, పిల్లి ఇచ్చారు, సో అది గుర్తు వచ్చింది అంతే. ఈ అది గుర్తు వచ్చింది, ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు, ఖచ్చితంగా గుర్తు వస్తారు, ఎందుకంటే ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడేం గుర్తు రామేమో, వద్దు వదిలేసి, ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము, ఇంకా వదిలేసి. నేను వదలను అన్న, నేను జీవితంలో వదలను, నేను వదలను. లేదు చెప్పేశారు మాస్టర్ గారు, వదిలేయమన్నారు. అది అదేం, అది ఉంది కదా ఏంటి, నిన్న అది నేను వీడియో చూసాక ఇంకా అన్న మొత్తం మేంద్రం మనకు వద్దని చెప్పేశారు. ఓకే పర్లేదు, ఆయన సైడ్ నుంచి వద్దు కదా, నేను గుర్తు వస్తుంది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది, నేను ఎవరికి చెప్పట్లేదు కదా, నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను, ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా. అందే అంటున్నామా, అది అదే అంటున్నాము, అది నిన్న చూశాక ఆ వీడియో చూశాక ఆయన మొత్తం మనసు ఇరిపోయింది, ఆయన వద్దంటుంది ఇంకా. ఓకే అంటే నా మనసులో ఎప్పుడు ఓకే వదిలే, ఓకే వదిలే అని చేస్తున్నాను కదా, ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు, మాట్లాడలేదు నాతో, ఓకే నో ప్రాబ్లం. ఓకే ఆయన గుర్తింపు ఇచ్చేయమన్నారు, ఆయన మాస్టర్ గుర్తింపు ఇచ్చేయమన్నారా? అర్థం కాలేదన్నా, మాస్టర్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అర్థం, అంటే ఇంత తెలుగు రాదు అంత, హిందీ చెప్పే, హిందీ నాకు దాన్ని ఏమంటారు, అది చైన్ ఉంది కదా, చైన్ డాలర్ అది పైసా, పైసా కాదు డాలర్ మెడల్, డాలర్ ఉంది కదరా, డాలర్ నెక్లెస్,
ఆ ఉంగరము ఉంగరం అంటే తీసే అది అమ్మో అది మాది ఉంది కదా హేలు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మెడ మీద అది నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలుకు పెట్టుకుంటారు కదా ఉంగరం అది రింగ్ రింగ్ అయితే మా మనకి ఇప్పటి నుంచి ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన మెమోరీస్ ఏమన్నా ఆమె మొత్తము ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకుని మనకు అనవసరం అని చెప్పాడు నిన్న వరకు మనకు ఉండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ ఆర్ నెక్లెస్ కి సంబంధం ఏంటి ఆయనకి కావాలా రింగ్ ఆర్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడం పోయింది అన్నాడు నిన్న నేనంటే ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది నా ఇష్టం తీసుకొస్తాను అంతే అంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని అని గిఫ్ట్స్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డేకి ఇచ్చాను అది ఉంది 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 అదే అడగాలి ఎక్కడుంది పడేసారా నీది నీకు ఏమున్నదో నీకు ఇచ్చేస్తాం మాదేముందో మాకు ఇచ్చేస్తాం అంటే ఏంటి ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా ఏంటి నెక్లెస్ ఆ రింగ్ అది ఇచ్చేసాను మాకు ఇచ్చేసి ఎవరికి మా మాస్టారికి ఆయనకి కావాలి ఆ నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు నువ్వు ఆ వీడియో చూసాక మాస్టర్ గారికి మొత్తం పోయింది పోయింది ఓకే అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఓకే కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోని చెప్పి నేను ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయనకి చేతిలో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా చెప్పారు నిన్న చూసాక ఏమొద్దురా మనం మెమరీ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం అంటే మన ఇచ్చిన గిఫ్ట్ మాకు ఇచ్చేమని చెప్పు సరే ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకోమని చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరేరా చెప్పండి నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను ఆ వాచ్ నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు డస్ట్బిన్ లో పడేసి పర్లేదు నేను తీసుకోను నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోనన్నా నేను పే నుంచి ఇచ్చాను గిఫ్ట్ నేను రిటర్న్ తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసే ఎవరికి ఇచ్చేసాయి వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకు వద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు ఆయనకి కావాలంటే నా ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే అంటే నేను వేరే వాళ్ళ హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను అదే చెప్పేసి మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సరే రేపు మార్నింగ్